హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అయితే మీకు ఒక అదిరిపోయే ట్రిక్ అయితే చెప్పుకుంటున్నాను. మనం ఈజీగా అయితే గేమ్స్ ఆడి మనం పేటీఎం క్యాష్ అయితే పొందగలం. ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్ అందరికి తెలిసిందే. ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే tap.gg. ఫ్రెండ్స్, నీకు కింద సైన్అప్ లింక్ అయితే ఇస్తాను, అల్లకెళ్ళైతే మీరు రిజిస్టర్ అయితే కానీ. ఫ్రెండ్స్, మీరు రిజిస్టర్ అయినాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. రిజిస్టర్ అయిన వెంటనే మీకు నేమ్ అడుగుతుంది, మీ నేమ్ ఇచ్చేసి ఓకే మీ ఇచ్చేయండి. అయిపోయినాక ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు పేటీఎం ఏ నెంబర్ ఉందో ఆ నెంబరే వేయండి ఫ్రెండ్స్. పేటీఎం నెంబర్కి వేస్తే ఆ నెంబర్కే పోతాయి ఫ్రెండ్స్, పేటీఎం నెంబర్కి అయితే. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసే నెంబర్కి అయితే పేటీఎం లేదు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఆడి కూడా వేస్తే ఇప్పుడు ఆడినా కానీ నాకు ఏం మనీ పేటీఎంకి అయితే వెళ్ళవు. మీరు ఒకవేళ వేరే నెంబర్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయితే అవ్వండి, కేవైసీ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇది ఎలాగో చెప్పుకుంటున్నాను ఈ గేమ్ ఎలా ఆడాలి ఎలా అని. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒకవేళ రిఫర్ చేద్దాం అనుకున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రీ టోకెన్స్ అని కనిపిస్తున్నాయా? ఫ్రీ టోకెన్స్ అని ఇక్కడ కనిపిస్తుందా? ఇక్కడ ట్యాప్ అయితే ఇవ్వండి. ట్యాప్ ఇచ్చాక కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాపీ చేసుకొని మీరు మీ వాట్సాప్లో కానీ ఎక్కడన్నాక్కడ పేస్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం రిఫర్ చేసామనుకో, రిఫర్ చేస్తే మాత్రం మనకి 5 టోకెన్స్ అయితే వస్తాయి. ఆ టోకెన్స్ ఒక్క గేమ్కి 3 టోకెన్స్ తీసుకుంటాయి ఫ్రెండ్స్. ప్లే డ్యూల్ అంటే ఇప్పుడు మన ఇద్దరం అంటే అపోనెంట్ ఆడినాం అనుకో, 3 టోకెన్స్ తీసుకుంటాయి. అలాగే రూమ్ ఆడినాం అనుకో 2 టోకెన్స్ తీసుకుంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అయితే ఒక్కొక్క గేమ్ అయితే ఆడి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే పాప పాట చూపిస్తాను ఎలా ఆడాలనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ ప్లేట్లో వస్తున్నాను ఫ్రెండ్స్. రూమ్ ఆడితే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చాలామంది ఆడతారు కదా, మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. అందుకే నేను ప్లేట్ డ్యూల్ని ఆడుతున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ గేమ్ ఆడపోయినా అనుకో, అప్పుడప్పుడు ప్రాక్టీస్ కూడా చేయండి మీరు. ఇక ప్రాక్టీస్ అవన్నీ వస్తుంది కదా, అలా కూడా క్లిక్ చేసి అలా కూడా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను గేమ్ అయితే ఆడి చూపిస్తాను పాప. ఫ్రెండ్స్, నేను ప్లే డ్యూల్ని క్లిక్ చేశాను, స్టార్ట్ ప్లేయింగ్ అని క్లిక్ చేశాను ఫ్రెండ్స్. ఓపెన్ అయితే సెర్చ్ చేస్తుంది సారీ ఫ్రెండ్స్. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూద్దాం నేను ఎంత స్కోర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా ఫ్రెండ్స్ మధ్యలో హోల్ లేదా, ఈ హోల్లోకి వెళ్ళి తీసుకోవాలి బాల్ని. ఈ హోల్లోకి వెళ్ళి తీసుకుంటే మనం విన్ అవుతాం. మన ఒపోనెంట్ మనకన్నా ఎక్కువ స్కోర్ చేశారనుకో వారు విన్ అవుతారు. మన ఒపోనెంట్ మనకన్నా తక్కువ స్కోర్ చేశారనుకో మనం విన్ అవుతాం ఫ్రెండ్స్. ఈ బాక్సులు తగలనియద్దు, తగలనిస్తే మనం అవుట్ ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్ గేమ్ అయితే. ఫ్రెండ్స్, నా ఒపోనెంట్ 6 చేశారు, నేను 9 చేశాను, నాకు 2 రూపీస్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీరు పేటీఎంకి అయితే ఇన్స్టెంట్గా పంపించుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు పేటీఎం లేదు కాబట్టి నేను పంపించుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఈ గేమ్ అయితే అయిపోయింది, గేమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకో గేమ్ అయితే ఆడి చూపిస్తాను ఫ్లాపీ కిట్టి ప్లే డ్యూల్ ఫ్రెండ్స్. మీరు అప్పుడప్పుడు ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. సర్చ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ గేమ్ అయితే చూడండి చాలా హార్డ్గా ఉంటుంది కొంచెం ఫ్రెండ్స్. ఈ కిట్టిని అయితే మనం ఇళ్ళకెళ్ళి తీసుకోవాలి మధ్యలో పోల్లోకెళ్ళి అయితే. కొంచెం మిస్ అయినా మనం అవుట్ అవుతాం ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇట్లా గ్లిచ్ కూడా అవుతాయి ఫ్రెండ్స్, అంటే గ్లిచ్ అయితే అప్పుడప్పుడు బగ్స్ ఉన్నాయి కొన్ని. మనము 2 స్కోర్ 3 స్కోర్ చేసినా మనం అవుట్ అవుతాం, అప్పుడప్పుడు కొంచెం గ్లిచ్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. ఏమనుకోవద్దు, ఈ వాళ్ళు చూసుకుంటారు అప్డేట్, మళ్ళీ అప్డేట్ చూసుకుంటారు ఫ్రెండ్స్. మళ్ళీ అయితే ఆడుతున్నాను ఫ్లాపీ కిట్ అయితే మీకు చూపించడానికి. ప్లే డ్యూల్ మీద క్లిక్ చేశాను, స్టార్ ప్లేయింగ్ క్లిక్ చేశాను, లాగిన్ అవ్వండి. రిజిస్టర్ అయితే పేటీఎం ఉన్న నెంబరే అనే స్కోర్ కూడా చేయలేను. నా ఒపోనెంట్ నాకన్నా ఎక్కువ స్కోర్ చేస్తే అతను విన్ అవుతాడు. నా ఒపోనెంట్ నాకన్నా 5 ఎక్కువ చేశాడు, అతను విన్ అయ్యాడు ఫ్రెండ్స్. ఈ గేమ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ట్రాఫిక్ హిట్ అయితే అయిపోయింది. ఇప్పుడు జంప్ ఇలా చూపిస్తున్నాను ప్లే డ్యూల్, స్టార్ట్ ప్లేయింగ్ ఫ్రెండ్స్. మా ఛానల్ తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇల్లు ఏం లేదు ఫ్రెండ్స్, టవర్ ఉంది కదా, టవర్ మీకు తీసుకోవాలి ఇతన్ని. కంటిన్యూ అవుట్ అయ్యాను, నా ఒపోనెంట్ 0 చేశారు, నాకు 2 రూపీస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఎలా మీరు మీ పేటీఎంకి పంపించుకోవాలి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ క్యాష్ అనిపిస్తుందా, క్యాష్ అని ఇక్కడ ఒక్కసారి క్లిక్ ఇచ్చి ఇక్కడ విత్డ్రా కనిపిస్తుంది కదా, విత్డ్రా అని ఈ విత్డ్రా మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇన్స్టెంట్గా వెళ్తాయి ఫ్రెండ్స్. నాకు ఈ నెంబర్కి అయితే పేటీఎం లేదు, నేను అందుకే పంపించుకోలేకపోతున్నాను.
అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.